జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మనం సాధారణంగా ప్రతి గృహం నిర్మించుకున్నప్పుడు అసలు వాస్తుశాస్త్ర ప్రకారంగా ఇంటి చుట్టూతా పూల మొక్కలు పెట్టే విధంగా స్థలం వదులుతూ ఉంటాం. అక్కడ ఉండే స్థలాభావ పరిస్థితులను బట్టి ఎక్కువ తక్కువ అవుతుంది అది అడుగుల్లో. అయితే మనం ఇల్లు ఇటీవల కాలంలో అందరం మనం చేసే ప్రయత్నం ఏంటంటే నైరుతికి జరిపిగట్టి తూర్పు ఉత్తరాలు ఖాళీ ప్లేస్ ఎక్కువ వదులుతాం. ఈ ఖాళీ ప్లేస్ ఎక్కువ వదిలినప్పుడు ఆ ఉత్తరం వాయువ్యం కానీ తూర్పు ఆగ్నేయం కానీ పూల మొక్కలు పెట్టాలని చెప్పేసి ఒక ఇటుక రాయితోనో ఒక చిన్న రాయితో ఒక 5 అంగుళాలు ఎత్తు 9 అంగుళాలు ఎత్తు ఒక గట్టులాగా కట్టుకుంటాం. ప్రత్యేకంగా గట్టులాగా కట్టుకొని దాని లోపల మట్టి పోసేసి మొక్కలు పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ గమనిస్తే ఇది తూర్పు రోడ్డు అనుకుందాం అనుకోండి. వీడు గృహ నిర్మాణం ఈ విధంగా చేసిన తర్వాత కొంత భాగం ఖాళీ వదిలినప్పుడు ఈ విధంగా ఇట్ల భాగంలో కొంత ఈ భాగంలో ఇట్లా కొంత తీసేసి ఇక్కడ గట్టులాగా పెట్టుకుంటాం. అయితే ఈ విధంగా గట్టులాగా కట్టుకోవటం అనేది మంచిది, పూల కుండీలు పెట్టాలి. కానీ పూర్వకాలంలో ఎట్లా చేసేవాళ్ళు అంటే ఇక్కడ దిమ్మలాగా కట్టకుండా మన ఫ్లోర్ లెవెల్కి మటుకు మట్టి పోసేసి వదిలేసి చక్కగా చిన్న ఇటుక రాయి ఇట్లా గోపురాల్లాగా పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. అది ఫ్లోర్ లెవెల్కి సమంగా వచ్చేట్టుగా పెట్టేవాళ్ళు హైట్ లేకుండా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం పకడ్బందీకి ఇటుక రాయితో గోడ కట్టేసినట్టుగా ఒక అడుగు ఎత్తులు అట్లా పెట్టేసుకొని చక్కగా మట్టి అంత యువతలు రాకుండా ఉండాలని హైట్ లేపుతున్నాము. ఇక్కడ భాగంలో హైట్ లేపుతున్నాము. ఈ రెండు ఈ విధంగా ఏదో ఒక దిక్కులో ఇట్లా లేపటం వలన వీటికి డయాగ్నల్గా పక్క భాగంలో ఉన్నటువంటి నైరుతి భాగం అనేది డమ్మీ అయిపోతుంది. మనకి ఇక్కడ భాగంలో ఏం లేవదు, ఈ భాగంలో మనకేం లేవదు, ఖాళీగా ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు కూడా ఉండవు. అట్లాగని ఇక్కడ మనం హైట్ లేపేసి గుంట తీసేసి మొక్కలు పెట్టామనుకోండి ఇది మళ్ళీ నైరుతి పల్సన్ అయిపోతుంది. ఎందుకంటే ఈశాన్యంలో మనం చేయం కదా అది, అప్పుడు నైరుతి భాగంలో మట్టి ఓపెన్ చేసి గర్తం తీసిన దాంతో సమానము. ఇక్కడ మనం ఇమేజ్ చూపిస్తున్నాం చూడండి, ఇదే డ్రాయింగ్లో ఇమేజ్ కూడా పెట్టాము. రెండు ఇమేజ్లు ఉంటాయి, ఒకటి పూల మొక్కలు ఉన్నట్టుగా ఒక చక్కని నిర్మాణం ఉంటుంది, దాన్ని తొలగించేసి ఆ ఎత్తు గట్లు అనేది తీసేసి సమంగా ఫ్లోర్ లెవెల్కి సమంగా చేసేటువంటి విధానం ఒకటి. రెండు ఫోటోలు చూడండి వివరంగా, అందులో చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది. ఒక అడుగు ఎత్తులో కానీ ఒక 9 అంగుళాల ఎత్తులో గట్టు కడుతున్నాము, తర్వాత తీసేసి మళ్ళీ నార్మల్ చేసేస్తున్నాం ఫ్లోర్ లెవెల్ని. అంటే ఇక్కడ మనం ఈ డ్రాయింగ్లో చెప్పిందే ఇమేజ్లో చూపించినాము, దాని పరిహారం ఏం చేయాలి, ఈ గట్టు తీసేసి ఫ్లోర్ లెవెల్ కన్నా చేసుకొని మట్టి కొంచెం లోపలికి వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఇక్కడ భాగంలో దిమ్మలాగా కట్టాలి. పెద్దది దిమ్మ కడితే అన్నా దీనికి ప్రపోర్షనేట్గా దీనికి బలం వచ్చేది అన్నమాట. కాబట్టి ఈ గృహ నిర్మాణాల్లో ఈ పూల గట్లు వేసే విధానం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తూ నైరుతిని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి నిర్మాణాలు మనం చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.